తెలంగాణ కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. బడుగు బలహీన వర్గాల కండగా ఉండగా ఇలా ఉంటే నేతల్ని నమ్మాలన్నారు ఆయన. తెల్లబట్టలు వేసిన రాజకీయ నేతలను నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అతి కొద్ది మంది చేతుల్లోనే పరిపాలన ప్రజాస్వామ్యం నడుస్తోందంటూ ఇటీవల స్వామిగౌడ్ విరుచుకుపడ్డారు. ఆనాడున్నటువంటి కులరక్కసే అవే పునాదులు ఈరోజు మరొకసారి అతి కొద్ది మందే ఈ రోజు పరిపాలన గాని ప్రజాస్వామ్యం గాని నడిపిస్తున్నటువంటి క్రమంలో మరొకసారి నారాయణ గురు గారిని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కులాన్ని మతాన్ని పక్కన పెట్టి ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో ఎవరైతే పరిపాలించగలరో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలరో అలాంటి వ్యక్తులందరూ కూడా తిరిగి ఆ ఏకరూప సిద్ధాంతం మీద ఒకటేటటువంటి రోజు దగ్గరలో రాబోతా ఉంది. అందువలన ఈ ఏకరూప సిద్ధాంతం భారతదేశానికి ఈరోజు అవసరమవుతున్నది అని అంటే మరొకసారి కులరకసి తన యొక్క రూపాన్ని వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, గుడి కొంతమందికే పరిమితం, బడి కొంతమందికే పరిమితం అనే మళ్ళీ మొదటికి రావటంతో ఈరోజు నారాయణ గురు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి అన్న రేవంత్ రెడ్డి గారు వారు పేరుకు రెడ్డికి కొడుకై ఉండొచ్చు కానీ బడుగు బలహీన వర్గాలకు ఒక బలమైన వెన్నుపూసగా బలమైన చేతి కర్రగా ఈరోజు నిలబడుతున్నారు. అందుకే నేను మిత్రులారా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ఆసరగా నిలబడతారో, ఏ గ్రామంలోనైతే 95% మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తులను గుర్తించండి, ఆ వ్యక్తులకు అండగా నిలబడండి. ఒకవేళ ఆ గ్రామంలో ఎవరైనా నాయకుడిగా తెల్లబట్టలు వేసుకోగానే దయచేసి బోడు పెట్టుకోవడం మర్చిపోండి, దయచేసి బోడు పెట్టుకోకండి. ఈ బోడు పెట్టుకోవడం వలన ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థం కాక చచ్చిపోతున్నారు. అందుకే దయచేసి నేను అమ్మబడతాను అన్న బోర్డును మాత్రం పెట్టుకోకండి. ఇప్పుడు చూస్తున్నాం మన రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, అంతా యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు బోయింపల్లిలో. ఇది గ్రామం కాదు, టౌన్ నడిబొడ్డు. ఒక పార్టీ 2500 కోట్లు ఉన్న ఆయన నిలబెడితే అర్జెంటుగా ఇంకొక సత్యహరి చంద్ర పార్టీ అని ఒకటి ఉంటుంది, ఆయన 2500 అవుతాడు నిలబెట్టాడు. నేను 3500 ఎవరు నడుచుడు రాని ఎత్తి ఎత్తి 3500 కోట్లు ఉందని తెచ్చి నిలబెడతాడు. 10 మందిని తప్పినాడు ఒకరు నిలబెడితే 15 మందిని ఎవరు చంపుతాడు చూడరా అని వాళ్ళు తెచ్చి నిలబెడతారు అక్కడ. దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనించాలి.